అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్ 737 విమానం రన్వే నుంచి అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు 7 సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్ 737 విమానం రన్వే నుంచి అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు 7 సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. క్యూబా నుంచి అమెరికా వస్తున్న బోయింగ్ 737 విమానం రన్వే నుంచి అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులతో పాటు 7 సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది.